కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను వ్యారియలు ముట్టడించారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కార్యాలయాలను ఎవరిని రానివ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. గత 79 రోజులుగా దీక్ష చేస్తున్న తమకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కేసీఆర్ చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అమలు చేయలేదు కాబట్టి ఇన్ని రోజులు చేస్తున్నా గానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు సార్. హామీల వరకే ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకే హామీలు మట్టుకే ఉన్నాయి, అది జీవో రూపంలో రాలేదు కాబట్టి మా విఆర్ఏల యొక్క బాధల్ని అర్థం చేసుకొని కేసీఆర్ సార్ ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాము. న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయి సార్, అందులో ఫస్ట్ మీరు చెప్పినటువంటి హామీలే మేము అడుగుతున్నాము. కొత్తగా మేము ఏది అడగలేదు సార్. బంగారు తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బాధపడకూడదు అన్నటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలి సార్. మా విఆర్ఏ లేడీస్ విఆర్ఏస్ అని అన్న మా బాధను అర్థం చేసుకోవాలి. మేము రోడ్ ఎక్కినాం ఇన్ని రోజులు, రోడ్ ఎక్కి 78వ రోజు అవుతుంది, కానీ మీరు ఈ రోజు వరకు కనీసం బతుకమ్మ పండగ, దసరా కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గా జరుపుకోలేదు.